విశాలమైన కురుమహా సామ్రాజ్యానికి ధర్మరాజును యువరాజుగా ప్రకటించాలని ప్రతిపాదిస్తున్నాను. నీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాను. విలయ తాండవమాడి ఆ పాండవుల శిరస్సులను ఖండించి నీ పాదాల ముందు మోకరిళ్ళ చేస్తాను. తల ఎత్తి బ్రతికిన వారు తల దించుకొని నిలుచున్నారు. వైరులను ఖండ ఖండాలుగా చెండాడుటకు ఇదే అదను తాత. వారి బలాబలగములు గమనించవలెను, ఆకి మనబలమును చూపించవలెను. ఆ దుర్యోధన దుశ్యాసనుడిరువరిని యమపురికి తరలిస్తాను. అధర్మాన్ని అధర్మంతోనే అణిచేస్తాను. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం ధనక్షేత్రమవుతుంది. అధర్మం నశిస్తుంది, ధర్మం జయిస్తుంది.